రైతులను అన్ని విధాలుగా ఆదుకుంటామన్నారు ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య. ఎన్టీఆర్ జిల్లా వీర్లపాడు మండలం అల్లూరు, జుజ్జూరు, వెల్లంకి గ్రామాల్లో ఎమ్మెల్యే పర్యటించారు. ఊహించని వరదలు, అధిక వర్షపాతం వల్ల పెను విపత్తు సంభవించిందన్నారు. మున్నేరు, కృష్ణానది వరద వల్ల ముంపు గ్రామాలు తీవ్రంగా నష్టపోయాయన్నారు. వర్షాలు, వరదల వల్ల దెబ్బతిన్న పంటలు, రోడ్లను ఎమ్మెల్యే పరిశీలించారు. వరద బాధితులకు రేపటి నుంచి రేషన్, నిత్యావసర సరుకులు అందజేస్తామన్నారు. ఇల్లు కూడా మేము అధికారులకు చెప్తున్నాం, తప్పకుండా వాళ్ళకి అండగా ఉండండి. ఎక్కడ కూడా పక్షపాతం చూపించొద్దు. నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా మీరు అండగా ఉండి రిజిస్టర్ చేయండి. అదేవిధంగా మరి ఈరోజు రేషన్ రావటం జరిగిందండి గవర్నమెంట్ తరఫున. మేము రెండు రోజుల్లో ఆ పంపిణీ కూడా చేస్తాము. బియ్యం, కందిపప్పు, షుగర్, అదేవిధంగా కొన్ని రేషన్ సరుకు మైలు ఇవన్నీ కూడా వచ్చాయి. అవి కూడా మేము పంపిణీ చేస్తాము. రోడ్లు కూడా కొన్ని దెబ్బతిన్నాయండి. అవన్నీ కూడా నమోదు చేయమని చెప్పి, రికార్డ్ చేయమని చెప్పి అధికారులకు సూచించాము. ఏదేమైనా కూడా ఉప్పు వాటిల్లింది, అది చాలా దురదృష్టకరం. తప్పకుండా ఈ ప్రభుత్వం బాధితులకు ఎప్పుడు కూడా అండగా ఉంటుందని, నష్టపోయిన ప్రతి ఒక్కరికి కూడా మేము న్యాయం చేకూర్చే వరకు మేము అండగా ఉంటాం. ఏరియా ఎక్కువ ఉంది, ఒక్కొక్క పన్నారు తోటల కంటే కదా, మొక్కజొన్న కూడా హిల్లింగ్ తగ్గిపోయింది అసలు వల్ల.